వీర్, జింటూని పిలు. తను వాళ్ళింటికి వెళ్ళి 7 రోజులయ్యింది, ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అవును వీర్, తను లేకపోతే ఏమీ తోచడం లేదు. నేను తనని ఇప్పుడే పిలుస్తాను. తను మనల్ని మర్చిపోయాడు. నా చిటిక శబ్దం విని కూడా తను రావడమే లేదు. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. జింటూ, నువ్వు ఎక్కడున్నావు? జింటూ, నా మాటలు వినిపిస్తున్నాయా? నేను చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను. మా వాళ్ళు నన్ను బయటికి రానివ్వడం లేదు. నేను ఇప్పుడే వస్తాను, కాసేపు ఆగు. త్వరగా రా జింటూ, నువ్వు లేకపోవడం వల్ల నాకేం తోచట్లేదు. నేను ఇప్పుడే వస్తున్నాను. త్వరగా రా, మేమందరం నీకోసం ఎదురు చూస్తున్నాం. నాకు కూడా కొన్ని రోజులు వీరి దగ్గర ఉండాలనుంది, కానీ యజమాని లేకుండా నేను దీపంలోంచి బయటకు వెళ్ళలేను కదా. జింటు సహాయం తీసుకోవాల్సింది. జింటు, నువ్వెలా ఉన్నావు? పింటు, నువ్వేం చేస్తున్నావు? ఇలా చేయకూడదు పింటు. నువ్వు బాగా ఎంజాయ్ చేశావు. ఇప్పుడు నా వంతు. ఈ వాటి నుండి వీర్ నా యజమాని. ఇకపై నువ్వు ఈ బాటిల్లోనే ఉండాలి. జింటూ త్వరగానే వచ్చేస్తాడు. నేను ఇప్పుడే తనతో మాట్లాడి వస్తున్నాను. అదిగో జింటూ వచ్చేసాడు. హాయ్ జింటూ, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయి మమ్మల్ని మర్చిపోయావా? అన్నమాట, అతను చుల్బుల్. తన గురించి జింటూ ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. హాయ్ ఇమ్లీ, సారీ నేను రావడం లేట్ అయిపోయింది. ఇక్కడికి రావడానికి చాలా తంటాలు పడ్డాను. ఎవరూ నన్ను ఇక్కడికి రానివ్వలేదు. విమానంలో భోజనం చాలా బాగుంటుంది. మేము సిమ్లా నుంచి విమానంలో వచ్చేటప్పుడు మాకు చాలా రుచికరమైన భోజనం పెట్టారు. రుచికరమైన భోజనమా? పదండి, అందరం చప్పట్లు కొడుతూ కలిసి భోంచేద్దాం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? భోజనం చేయాలి, త్వరగా భోజనం పెట్టండి. కెప్టెన్, కెప్టెన్! ఈ డాంకీ విమానంలోకి ఎలా వచ్చింది? దీన్ని ఎవరు లోపలికి రానిచ్చారు? భోజనం కావాలి. జింటూ, ఈ విద్యలు చాలించు, త్వరగా. విమానం బయలుదేరేటప్పుడు మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? అరే, విమానంలోకి ఈ డాంకీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నలుగురు ఇంతకు ముందే విమానంలోకి ప్రవేశించారు. జింటూ, నేను చెప్తున్నాను, అంతా మామూలుగా చేసాయి ఎప్పట్లాగా. ఇక వెళ్ళిపోదాం పద. రవ్వట్టు, మినపట్టు, ఉల్లిపాయ, పెసరట్టు, చూసింది మర్చిపోండి, లేకుంటే తడతావో తట్టు. వీరెక్కడున్నాడు? వీర్ తను ఇంట్లో ఉన్నాడు. ఖచ్చితంగా జింటూ కాడు, తను ఇంకొక ఆత్మ. జింటూ అగడం బగడం మాలం ఫాలం అని అంటాడు. ఇతనేదో రవ్వట్టు, మినప్పట్టు, ఉల్లిపాయ, పెసరట్టు అని అంటున్నాడు. పద, తను ఎవరనేది పరిశోధన చేసి తెలుసుకుందాం. అదేంటి? ఈ స్పై క్యామ్ అతన్ని వెంబడిస్తుంది. అతను ఎవరు, ఎందుకు వచ్చాడనేది కనిపెడుతుంది.
వీరు నువ్వు ఎక్కడ చిక్కుకున్నావు? నేను నీకోసమే వెతుక్కుంటూ వెళ్ళాను. క్షమించు జింటూ, నువ్వు చేసే ప్రతి పనిని కాదంటూనే ఉన్నాను, కానీ ఇవాళ్ళ నుంచి నేను అలా చెయ్యను. నువ్వు త్వరగా వెళ్ళి పడుకో, రేపు మనం ఒక పెద్ద హోటల్లో టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. అర్థమైందా? అక్కడ టిఫిన్ ఎంత బాగుంటుందంటే నీకు అక్కడి నుంచి లేచి రావాలనిపించదు. భలే నాయక, సంతోషంగా ఉంది. గుడ్ నైట్, ఉదయాన్నే కలుద్దాం. నేను కూడా వెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ ఇమ్లీ. జింటూ, నీ వీడు చాలా కిరికిరి చేస్తాడు. అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అని ఇవాళ్ళు నేను అతన్ని బురుజు మీద నుంచి తలకిందులుగా వేలాడదీశాను. ఇంకెప్పుడు తను నన్ను విద్యలో చెయ్యొద్దు అని అన్నాడు. పింటూ ప్లీజ్, ఇక్కడైనా నన్ను బయటికి రానివ్వు. అదేం కుదరదు. రేపు ఉదయం మేము చాలా పెద్ద హోటల్లో టిఫిన్ చేయడానికి వెళ్తున్నావు. నా ఉద్దేశంలో ఇక నువ్వు నీ జీవితాంతం ఇక్కడే బందీగా ఉండాల్సిందే. జింటూ, నేను నిన్ను ఇప్పుడే బయటికి తీసుకొస్తాను, ఉండు. బాస్, మీరు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. బాస్, బాటిల్ ని చాలా గట్టిగా రుద్దండి, నేను బయటికి వచ్చేస్తాను. అలాగే. ఇవాళ పింటూని నేను అస్సలు విడిచిపెట్టను. పింటూ, ఇక్కడ ఎవరుండాలనేది వాళ్ళు తేలిపోవాల్సిందే. గెలిచిన వాళ్ళు ఈ భూమి మీద ఉండాలి, ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ఆత్మలోకి వెళ్లిపోవాలి. నాకు సమ్మతమే. మీరిద్దరూ ఇక్కడ విద్యలు ప్రదర్శించారంటే అందరూ చూస్తారు. ఇంకెక్కడికైనా వెళ్ళిపోండి. అలాగే. నువ్వేం చేయగలవు వీర్? వాళ్ళ దగ్గర ఏవో శక్తులు ఉన్నాయి. నా దగ్గర తెలివుంది. విను, ఏ పింటో, నేను నీ లెక్క తెలుసడానికి వచ్చాను. నువ్వు నన్ను బుజ్జు పై నుంచి వేలాడదీశావు, పద కిందకి వెళ్ళి ఫైట్ చేద్దాం. ఒకవేళ నేను గెలిచినట్టయితే నేను యజమాని అవుతాను, నా ఆజ్ఞలు పాటించవలసిందే. అలాగే, కానీ ట్విస్టర్ సూట్ ఆన్. ట్విస్టర్ సూట్ ఆన్. ఆ
జింటూ కాపాడండి, నన్ను కాపాడండి. ఇది దారుణం, ఇది విశ్వాసఘాతుకం. నువ్వు ఏ విశ్వాస పాత్రతో మీద బయటికి వచ్చు, నిన్ను మళ్ళీ లోపలికి పంపించడానికి ఇదే తగిన మార్గం. వెళ్ళు, నీ ప్రపంచంలోనే బతుకు. ధన్యవాదాలు వీర్, నువ్వు నన్ను కాపాడావు. నువ్వు నిజంగానే వీరుడివి.